వసంత పంచమి సందర్భంగా శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతోషిమాత ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. తంగలపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది పిల్లలకు అక్షరాభ్యాసంలోకి సంబంధించిన పలక బల్బం పెన్నులు బుక్కులు తదితర వస్తువులను ఉచితంగా అందించినట్లు శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. మా సంతోషిమాత దేవాలయంలో, తంగళ్ళపల్లిలో గల సంతోషిమాత దేవాలయంలో అంగరంగ వైభవంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా 40 మంది బాలబాలికలు పాల్గొని వారి మొదటి అక్షరాభ్యాసాన్ని మా మందిరంలో నుంచి చేసుకున్నందుకు వారి తల్లిదండ్రులకు మా దేవాలయం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి సందర్భంగా మా దేవాలయంలో అక్షరాభ్యాసాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు మా దేవాలయంలో జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ సంతోషిమాత దేవాలయాన్ని సందర్శించి సంతోషిమాత ఆశీర్వచనాలు పొందాలని కోరుకుంటున్నాను.